అలాగా దే ఆశయ బలం అంటే ఎందుకు జనసేన గురించి చెప్తున్నానంటే ఆశయ బలం ఈ రోజున వచ్చింది. చాలా విజయ గర్వంతో వచ్చాను, విజయ ఆశతో ఉన్నాను. నాకు ఇక్కడ ఓటమి కనిపించలేదు. ఎందుకంటే అంటే పావు గంట ఓడిపోయాం. నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచన పావు గంటలో కూడా రాత్రి కూర్చున్నాను. నాకు భగవంతుడు సిక్స్టెన్స్ ఇచ్చినట్టున్నాడు. నాకు 2 రోజుల ముందు నుంచి నా ఏదో ఇబ్బందిగా ఉంది, ఏంటో సడన్గా తేడా వస్తుంది అని. రాత్రి నుంచి ఏదో ఇబ్బందిగా ఉంది, ఏదో హిందీ పుస్తకం చదువుతాను, పరశురామికి ప్రతీక్ష. ఆ పుస్తకం చదువుతా ఉంటే ఏంటంటే ఆలోచనలు, మార్నింగ్ 8 గంటలకి ఇంకా న్యూస్ రాలా, నాకు అర్థమైపోయింది మనం ఓడిపోయాం. నేను ఎవరిని అడగల, ఒక్కడే కూర్చున్నాను రూమ్లో, ఎవరికి ఫోన్లు చేయను. 9 తరగతికి ఎవరికి ఒక్కరి పట్టి చేశారు. ఏమైందంటే బాగలేదు సార్ మనం. సో ముందు నుంచి ప్రిపేర్ పావు గంట తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఎలాగా మా అన్నదమ్ములు మా ఆడపడుచులు ఎట్లా మీకు చెప్పాలి, నేను మీకు ఉన్నాను, నేను నిలబడతాను, మీకు అండగా ఉంటాను చెప్పడానికి. దానికోసం 15 నిమిషాలు తీసుకున్నాం, ఎలా చెప్పాలి అని. ఎందుకంటే ఓడిపోయావు, ఇంకే అంత మించి ఇంకేం చేస్తుంది మార్చలేదు. అలాగే గెలుపు వచ్చినప్పుడు కూడా అంతే బలంగా ఉంటుంది గెలుపు, ఎందుకంటే అంత లోతైన పునాది వేస్తున్నాం, దెబ్బలు తింటాం మనం. ఈ వీటి కుంగిపోను నేను. నేను ఆలోచించిందల్లా పావు గంట దగ్గర నుంచి ఈ రోజు దాకా మీకు ఎలా అండగా ఉండాలి, ఎలా ఉండాలి, నేను ఏం చేయాలి. అప్పుడు మన చిన్నబాబు గారు గోవింద్ గారు నాకు ఒక చెప్పారు, ఒక లెటర్ ఇచ్చారు నాకు. ఇచ్చి మాట్లాడుతూ సార్ ఎప్పుడు దాకా పార్టీని తీసుకెళ్తాం, చాలామంది సందేహాలు ఆయన ఇచ్చింది కాదు, నాకు అర్థమవుతుంది. చాలామంది ఉన్న సమస్యని ప్రశ్న లేవనెత్తారు నా దగ్గర అని మాట్లాడుతుంటే దాని నుంచి నేను నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఈరోజు చెప్తున్నాను భీమవరం నుంచి, మొన్న చెప్పాను ఎన్నికల ముందు, ఈసారి చెప్తున్నాను ఓడి మొన్న ఎన్నికల కోసం ఎన్నికలు జరుగుతున్నప్పుడు చెప్పాను, ఇంకా గెలిపోవటం తెలియదు ఆ రోజున. ఈరోజు ఓడిపోయాం, ఓడిన ఓడిపోబడ్డ ఓడించబడ్డ నేల నుంచి చెప్తున్నాను, ఓడించబడ్డ నేల నుంచి చెప్తున్నాను. జనసేనని ఎప్పుడు దాకా అంటే మీలో నలుగురు వచ్చి నన్ను మోసుకెళ్ళేందుకు ప్రతికూల అనుకూల పరిస్థితుల్లో అనుకూల పరిస్థితుల్లో బలం లేని వాళ్ళు కూడా చాలా బలంగా కనిపిస్తారు, కానీ ప్రతికూలత ఉన్న చోట బలమైన కూడా ఉళ్ళు విరిగిపోతూ ఉంటుంది, నొప్పులు చేస్తూ ఉంటుంది, కకావికలపడతారు మనుషులు. నిన్న ఆ రోజున చాలా కొద్దిమందిని చూశాను, కొద్దిమంది నాయకులు కకావికలం అయిపోయారు, ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. నాకు అనిపించింది ఓట మీద అంటే ఎందుకు ఇంత భయపడుతుంది, ఎందుకు ఇంత ఇబ్బంది పడిపోతున్నారు సార్, మరి నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏముంటుంది, ఈరోజు కరగా చచ్చిపోం కదా, మనం ఏమైనా అన్యాయాలు చేసామా, దారిదోపిడీలు చేసామా పిండారీలాగా, లేదంటే అన్యాయాలు చేసామా, మనం ఏమైనా జైలుకి వెళ్ళామా, దేనికి భయాలు దేనికని అన్న లోపల. ఒకవేళ మనం రాలేదు అరే ఒక దశాబ్దం పట్టచ్చు రావడానికి. నేనేమనుకున్నానంటే నేను ఎవ్వరు లేకపోతే ఒక్కడే కూర్చొని అందరూ వచ్చేవరకు వేచేస్తాను, ఎందుకంటే అవకాశవాదపు రాజకీయాలు చూసిన పరిస్థితుల్లో మీరు చూశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన జగన్ గారు ఏం మాట్లాడతారు అంటే, అలాగే జగన్ గారు మాట్లాడతారు అంటే మామూలుగా నేను దాన్ని ఆయన విమర్శించట్లు, మామూలుగా ఒక పరిశీలన దృష్టితో చెప్తాను ఆబ్జెక్ట్. నేను మొన్న ఏమడిగాను, మీరు 3000 రూపాయలు ఇచ్చేస్తాం పెన్షన్, అది ఇవ్వలేదు, 250 రూపాయలు ఇస్తాం. ఈ రోజుకి నాకు తెలిసి పెన్షన్లు ఇంకా వచ్చినట్టు లేవు కదా, ఇంకా అంటే పోయిన నెలేమో 8వ తారీఖు, ఇప్పుడు 5వ తారీఖు ఇంకా రాలేదు, రేపు పొద్దున అట్లా ప్రతి నెల పెంచుకుంటే వెళ్తారు. నా ఇసక్ గురించి లెటర్ రాశాను, ఇసక్ గురించి రాశాను, ఎందుకంటే నాకు ఒకటే అందరు పోరాడితే పోయేదేమీ లేదు,
మార్పు వస్తుంది, భావన సంఖ్యను పోతుంది. అందుకని నాకేదైనా ఇబ్బందులు ఉంటాయి, నేను అన్ని తెగించి వచ్చేస్తాను మా రాజుగారు. నేను నన్ను భయపెట్టలే. ఇంతకుమించి ఏముంటుంది మనిషికి కావాల్సింది? ఇంతకుమించి ఏముంటుంది తీసుకుని జైల్లో పెడతారు? నాకు నెల్సన్ మండేలాని నాకు ఎందుకు అంత ఇష్టం అంటే, నెల్సన్ మండేలా 20 సంవత్సరాలు పొద్దున్నే ఫ్లైట్లో వస్తాను నాకు వచ్చిన ఆలోచన, 20 సంవత్సరాలు 2 దశాబ్దాలు 25 సంవత్సరాల పైన ఒక చిన్నపాటి జైలు రాబిన్ ఐలాండ్లో కూర్చొని నేను ఆఫ్రికా చూశాను. అది వెళ్తే ఆ మనిషికి ఏమి హక్కు ఉంటుంది? నిన్న రోజు అలాంటిది ఒక చిన్నపాటి ఆయన 2.5 దశాబ్దాలు దాన్ని పట్టుకున్నాడు. ఆలోచన లేదు మనం నిలబడతామని 2.5 దశాబ్దాలు ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక చిన్నపాటి జైల్లో గదిలో కూర్చుంటే ఒకరోజు నన్ను నెల్సన్ మండేలా అమెరికా మనకి ఆ సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ అయిపోయాడు, సామరస్యత పట్టుకొచ్చాడు, కలవాళ్ళ వల్ల కాంది ఒక నల్ల జాతీయుడు పట్టుకొచ్చాడు. అలాంటి శక్తి ఉన్నాడు.